ఒక్క జిల్లాలు కానివ్వండి, 10 జిల్లాలు కానివ్వండి, ఉద్యోగుల నియామకం ఏదైతే ఉన్నదో చాలా ఆందోళనగా ఉన్నది, కానీ సత్వరం పూర్తి చేయాలని. ఆ చేసే దాంట్లో ఇప్పుడు ఉన్న నిబంధనలు, చట్టము, ఇతరత్ర అన్నీ కూడా ఉపయోగపడుతుందా లేదా ఆలోచించండి. కోర్టు వాళ్ళు ఏం చెప్పినారో చెప్పండి. మాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు 30 జిల్లాలు ఇచ్చినా పర్వాలేదు, 10 జిల్లాలు ఇచ్చినా పర్వాలేదు, సాధ్యమైనంత త్వరగా నియామకం జరగాలి. ఒకవేళ అది వివిధ కారణాలతో అవుతుంటే ఇటు ప్రభుత్వం మీద ఏదో జాప్యం చేస్తుందని, మా పైన మేమేదో అడుగుతలేమని ఇటువంటి ఆందోళనలకు పోవద్దు అనేటువంటిది తెలియజేస్తున్నాం. మా స్టాండ్ వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి. అవి విభేదాలకు అనుగుణంగా మీరు ఎట్లా చేస్తారో కోర్టును కన్విన్స్ అంటే సుప్రీంకోర్టు పోయి తేండి, ఎట్లయినా తెచ్చినా పర్వాలి. రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, గ్రూప్ వన్ గ్రూప్ టూ నిరుద్యోగులకు కూడా వెలుగు నింపే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంది. అధ్యక్ష, అధ్యక్ష, మా ప్రభుత్వం లోపల 2004, 2007, 2009, 2011 సంవత్సరాల్లో 4 సార్లు నోటిఫికేషన్ వేసి సుమారు 3,150 గ్రూప్ టూ పోస్టులకు, అదేవిధంగా 813 గ్రూప్ వన్ పోస్టులకు ఫిల్ చేయడం జరిగింది. అధ్యక్ష, అధ్యక్ష, మీరు ఇప్పటి వరకు ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ ప్రభుత్వం 1,032 పోస్టులు వేసి ఇంతవరకు ఫిల్ చేయలేదు. అధ్యక్ష, మరొక హాస్యాస్పద అంశం ఏమిటంటే అధ్యక్ష, ఇప్పటి వరకు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇంకా విడుదల చేయలేదు. అధ్యక్ష, దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా ఉద్యోగుల హత్య బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవహరించాల్సిన పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్స్ అన్ని కూడా వివాదాస్పదమే అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం ఈ యొక్క పోస్టులతో పాటు దేవాదాయ శాఖ ఎఫ్ఆర్ఓ, ఏఓ, నాన్ గెస్టెడ్ పోస్టులు ఫిల్ చేసినాం అధ్యక్ష. దేశవ్యాప్తంగా చూస్తే అధ్యక్ష, 2016-17 సంవత్సరంలో మన పక్క రాష్ట్రం కర్ణాటకతో కంపేర్ చేస్తే అధ్యక్ష, 50,000 ఉద్యోగాలని మేము భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. 16-17 సంవత్సరంలోనే 1998 డిఎస్సీ బాధితులు సార్ అధ్యక్ష, వీళ్ళ బాధలు చాలా వర్ణార్థం అధ్యక్ష. 1998 డిఎస్సీ బాధితులు, ఇదే విధంగా అధ్యక్ష 1998 డిఎస్సీ విద్యార్థులు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి సీఎం గారు కాంపి కార్యాలయంలో కూడా వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నాకు ఆ విద్యార్థులే స్వయంగా కలిసి చెప్పినారు అధ్యక్ష, 10,000 రూపాయలు భోంచేశారా అని చెప్పి విద్యార్థులను అడిగి కూడా తన సొంతం 10,000 రూపాయలు ఇవ్వడానికి పోతే సార్ మాకు భోజనం వద్దు సార్, మాకు ఉద్యోగాలు వస్తే చాలు సార్ అని చెప్పి చెప్తే సరే మీరు మంజుగా గెస్ట్ హౌస్ కు వెళ్ళండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ కూడా పంపించడం జరిగిందని కూడా మీ యొక్క దృష్టి తెలియజేస్తూ ఈ 1998 డిఎస్సీ వాళ్ళు ఏజ్ బార్ కావడానికి దగ్గరకు వచ్చినారు అధ్యక్ష, వెంటనే వాళ్లకు కన్సిడర్ చేసి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారు కూడా ప్రకటన చేసినప్పుడు తెలంగాణ యావత్తు నిరుద్యోగ సమస్య పైన ఖచ్చితంగా మేము దీనిపైన ప్రత్యేక దృష్టి వహించి వీళ్ళపైన కూడా 98 వాళ్ళపైన కూడా మేము కన్సిడర్ చేస్తామన్న మాట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా బిఎడ్ చదివి డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న వారు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సీ వేయకపోతే కొంపలు ముంగుతాయా అన్న మాట కూడా గతంలో చెప్పడం అన్నది చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు నిరుద్యోగ విద్యార్థులు చాలా బాధతో ఈ విషయాన్ని చర్చించుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, టిఆర్టీ నోటిఫికేషన్, అధ్యక్ష ప్రస్తుతం జారీ చేసిన టిఆర్టీ నోటిఫికేషన్ కూడా సుప్రీంకోర్టు విచారణలో 23/10/2015 నాడు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. కనుక హడావుడిగా 21/10/2017 రోజున టిఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, జారీ చేసే నోటిఫికేషన్లో కూడా అత్యంత వివాదాస్పదంగా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే విధంగా మన మానవతా దృక్కోణంతో ఆలోచించి ఈ యొక్క మానసిక వైకల్యం ఉన్నటువంటి స్పెషల్ బిఎడ్ విద్యార్థుల వారి అధ్యక్ష, దాంట్లో అంగవైకల్యం కలిగిన వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చెవిటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళపై కూడా మనము ఖచ్చితంగా మానవతా దృక్కోణంతో ఆలోచించి వాళ్ళకు వెంటనే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కృషి చేయాలి అధ్యక్ష. విద్యా హక్కు చట్ట ప్రకారం కూడా అధ్యక్ష వీరికి మనము విద్యా బోధన చేయాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా జారీ చేసిన నోటిఫికేషన్ లో కూడా ఇంతవరకు ఈ స్పెషల్ బిఎడ్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు అధ్యక్ష. చాలా సార్లు కోర్టులు కూడా మనము నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే ఈ స్పెషల్ బిఎడ్ చదివే వాళ్ళు ఏ విధంగా చదువుతారన్న మాట కూడా చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష, ముఖ్యంగా
అధ్యక్ష, ఈ యొక్క ఆఖరి సంవత్సరం డిఎడ్ చదువుతున్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు నిరసన బాట పట్టడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. నాణ్యమైన విద్యతోనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అధ్యక్ష. ముఖ్యంగా మనం చూస్తున్నాం అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరైన సమయంలో ఈనందు మూలంగా చాలా మంది విద్యార్థులు అధ్యక్ష సగంలోనే వాళ్ళ విద్యాబోధన అన్నది వాళ్ళు క్లోజ్ చేసేసుకొని గ్రామాలకు తరలి వెళ్ళి గ్రామాల్లో కూడా పనిచేయలేక ఇటు సమాజంలో కూడా తలెత్తుకోలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని జీరో డౌన్ చేస్తామన్న మాట కూడా ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పినారు అధ్యక్ష. చెప్పిన తర్వాత మళ్ళీ పాత మాటనే గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేస్తారు మేము కూడా అట్లా చేస్తామన్న విధంగా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారి స్థానానికి ఆయనకు ఉన్నటువంటి స్టేటస్ కు అది సరైనది కాదన్న మాట చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఒక మాట అంటే అది ఒక జీవోలాగా రావాలి, అది అమలు కావాలి అధ్యక్ష. అది కానని మూలంగా అధ్యక్ష వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష మనం ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఏ విధంగా ఈ కళాశాలల వాళ్ళు అక్కడ ఉన్న అధ్యాపక బృందానికి జీతాలు ఇస్తారు? జీతాలు ఇవ్వందే నాణ్యమైన విద్యను ఏ విధంగా కొనసాగిస్తాం? నాణ్యమైన విద్య లేందే ఏ విధంగా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తేనే నాణ్యమైన విద్య కొనసాగించే విధంగా అవకాశం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష, చాలా దేశాల్లో అధ్యక్ష నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అమెరికాలో కూడా 48% నిరుద్యోగ వృత్తి వల్ల బేసిక్ శాలరీ ఒక నిరుద్యోగికి అతను కనుక ఉద్యోగం వస్తే అతనికి ఎంతైతే బేసిక్ శాలరీ ఉంటుందో ఆ బేసిక్ శాలరీలో ఒక 48% నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అనేది అమెరికా లాంటి దేశాల్లో ఉంది. ఇజ్రాయెల్లో అయితే 82% కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తుంది అధ్యక్ష. కనీసం ఒక 26 మంత్స్ కి ఇస్తున్నారు అధ్యక్ష అక్కడ నిరుద్యోగ వృత్తి. కాబట్టి మనం ఉద్యోగాలు కల్పించే లోపల ఆ 26 మాసాలైనా సరే ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ యువకులకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా 2006-07 లోపల మన దేశంలో ఉన్న విశ్వవిద్యాలు 345కి పెంచడం జరిగింది అధ్యక్ష. 11-12లో అవి 645కు, కేంద్ర విశ్వవిద్యాలయాలు 19-40కి పెంచడం జరిగింది అధ్యక్ష. ఎన్ఐటీలు 20-30కి పెంచడం జరిగింది అధ్యక్ష. ఐఐటీలు కూడా 7-15కి పెంచడం జరిగింది అధ్యక్ష. మన తెలంగాణలో కూడా అధ్యక్ష మన కంది దగ్గర ఐఐటీని కూడా మనము సోనియా గాంధీ గారి హస్తాలతో ఐఐటీకి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా సంతోషించదగ్గర అధ్యక్ష. మొత్తం మీద ఐఐటీలు, ఐఎంలు, ఎన్ఐటీలు అన్ని కలిసి 51 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు వాళ్ళకు 12.3% నుంచి 17.9% వరకు ఈ యొక్క విద్యార్థులు ఈ సంవత్సరం లోపల పెరగడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష యూపీఏ గవర్నమెంట్ లోపల విద్యా వ్యాప్తి పైన ఎంతో కృషి చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మోడల్ స్కూల్లో విద్యాబోధన అధ్యక్ష టీచర్స్ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి అధ్యాపకులనే అక్కడ టీచర్స్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. నా పరిగి నియోజకవర్గంలో 4 మండలాల్లో మోడల్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను కేజీ నుంచి పీజీ అని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు నేనేమనుకున్నాను అధ్యక్ష అంటే ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ట్రైబల్ స్కూల్స్, బీసీ గురుకులాలు అన్ని కూడా క్లబ్ చేసి ఆల్ పుట్ టుగెదర్ ఒక విశాల ప్రాంగణంలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి అట్లాంటి వసతులు కల్పిస్తారేమో అనుకున్నాను అధ్యక్ష. కానీ ఇప్పుడు మా పరిగిలో బీసీ గురుకులాలు ఎట్లా ఉన్నాయి అధ్యక్ష అంటే కిందనేమో షాప్స్ ఉంటాయి అధ్యక్ష, పైన మొత్తం కూడా బీసీ గురుకులకు అక్కడ రెంట్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా కేవలం 5-6 తరగతులు మాత్రమే చేయడం జరిగింది అధ్యక్ష. ట్రైబల్ స్కూల్ కూడా అదే పరిస్థితి అధ్యక్ష, మైనార్టీ స్కూల్ కూడా అదే పరిస్థితి అధ్యక్ష. కేవలం రెంటెడ్ బిల్డింగ్ లో ఒక 2-3 క్లాస్ తరగతులు స్టార్ట్ చేసేసి మనం ఇన్ని నెంబర్ స్టార్ట్ చేసినామని చెప్పడం కాదు అధ్యక్ష. మోడల్ స్కూల్స్ లో ఏ విధంగా అయితే విశాలమైనటువంటి 5-6 ఎకరాల స్థలం లోపల పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి, హాస్టల్స్ కట్టి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కట్టి మోడల్ స్కూల్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ మోడల్ స్కూల్స్ ని ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ఒక డిగ్రీ కళాశాలని, అక్కడ ఒక పీజీ కళాశాలను పెట్టి దాన్నే కేజీ నుంచి పీజీ వరకు కనుక మనం మార్చినట్టయితే నిజంగా మనం ఏదైతే కేజీ టు పీజీ అని చెప్పడం జరిగిందో దాన్ని మనము పూర్తి చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని మీ ద్వారా నేను ప్రభుత్వ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష, ముఖ్యంగా నేను
అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ITIR అనే ఒక ప్రాజెక్ట్ అధ్యక్ష సుమారు 2,20,00,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్తోన హైదరాబాద్ నగరంలో ఒక 50,00,000 మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించాలనే ఉద్దేశంతోన ఈ ITIR ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ దీన్ని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టును మన తెలంగాణకి హైదరాబాద్కి వచ్చే విధంగా ఒత్తిడి తీసుకొస్తే మనం ఎంతో ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందించడం వల్ల అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్ మూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకోటి కానీ మూలంగా చాలా ఉద్యోగాలు 160,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం ఎక్కడికెళ్ళా తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ ఉద్యోగాలు పోకుండా ఉన్నట్టే మనం తప్పకుండా ఈ ITIR ప్రాజెక్ట్ని ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సింది ఉందో దాన్ని చేసే విధంగా కృషి చేయాలన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తే అధ్యక్ష. ప్రభుత్వాన్ని వెంటనే ఒక క్యాలెండర్ ప్రకటించాలి అధ్యక్ష. క్యాలెండర్ ప్రకటించి మనం ఏ విధంగా అయితే 108,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఏదైతే స్టేట్మెంట్ చేసినారో మినిస్టర్ గారు, ఆ 108,000తో పాటు 50,000 ఉద్యోగాలు రిటైర్మెంట్ అయిన ఉద్యోగాలు అయితే ఉంటాయో అవి కూడా కలుపుకొని మనము భర్తీ చేయాలి, దానికి ఒక క్యాలెండర్ ప్రకటించాలి. అది కూడా ఈ శాసనసభ సమావేశాల్లోనే ఈ క్యాలెండర్ ప్రకటించి ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణ అమరవీరులు అయినారో నిరుద్యోగ యువకులు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే ఈ యొక్క ఉద్యోగాలు మొత్తం కూడా ఈ యొక్క 160,000 ఉద్యోగాలని భర్తీ చేసే కార్యక్రమాన్ని కొద్ది నెలల్లోనే పూర్తి చేసే విధంగా ఒక క్యాలెండర్ ప్రభుత్వాన్ని ప్రకటించి కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. నేను నా నియోజకవర్గంలో కూడా వీరమణి అనే ఒక అమ్మాయి కంటతడి పెట్టుకుంది అధ్యక్ష. నేను కోచింగ్ ఇవ్వచ్చేయడం జరిగింది. 45 డేస్ భోజనం పెట్టి వాళ్ళకు కోచింగ్ ఇస్తే హైదరాబాద్ నుంచి అధ్యాపక బృందం తీసుకొస్తే మేము హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకోవాలంటే కష్టం సార్, మీరు ప్రొవైడ్ చేస్తారన్న మాట కంటతడి పెట్టుకొని చెప్పింది అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకోవడం జరిగింది, పేద వర్గాల గురించి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆ నిధులు పెట్టి మీరు తప్పకుండా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యోగ నియామకాల మీద లఘు చర్చ సందర్భంగా నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే రోజు నాటి ఉద్యమ రథసారథి నేటి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి శీర్షికనే నీళ్లు నిధులు నియామకాలు. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మా కులువులు మాకు కావాలి. ఈ మూడింటి మీదనే తెలంగాణ ఉద్యమం మొత్తము చివరికంట సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నేపథ్యాన్ని ఈ సందర్భంగా నేను గుర్తిస్తా ఉన్నాను అధ్యక్ష. నీళ్ళ విషయంలో స్పష్టత వచ్చింది, మా నీళ్ళు మాకు కావాలి. రెండు రకాల నీళ్లు, ఒకటి సాగునీరు, రెండు త్రాగునీరు. త్రాగునీరుకు దాదాపు 40,000 కోట్ల బడ్జెట్తో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ప్రతిరోజు 100 లీటర్ల చొప్పున నీళ్ళు ఇవ్వలేకపోతే నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వచ్చి ఓట్లు అడగను అని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి భారతదేశం మొత్తంలో కేవలం కేసీఆర్ గారే. మిషన్ భగీరథ పేరుతో అద్భుతంగా ముందుకు సాగుతూ ఉన్నాం. సాగునీరుకు సంబంధించి రెండు అవకాశాలు, మేజర్ పైపులు మరియు ఇరిగేషన్ ద్వారా. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పొడి కదీసి అదే సందర్భంలో ఉన్నట్టు ప్రాజెక్టులు నిర్వీజనం చేసి 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ ఇస్తా అన్నారు. స్పష్టత వచ్చింది, ముందుకు సాగుతూ ఉంది ప్రణాళిక. మన బడ్జెట్ మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, మన అవకాశాలను మనం రూపొందించుకుంటున్నాం, కాబట్టి మన నిధులు మనకు వచ్చినాయి. చివరికి మిగిలింది మన నియామకాలు. ఆ నియామకాల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి మాటకు కట్టుబడి 100,000 ఉద్యోగాలకు కల్పనకు అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పేసి చాలా స్పష్టంగా ఎన్నికల సందర్భంలో ప్రజలకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి కట్టుబడి ఒక సరికొత్త పంతాలు పాత పద్ధతుల్లో ఉన్నటువంటి పొరపాట్లను సవరించుకుంటూ
ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీ దృష్టి మీ ద్వారా ఈ సభ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. కానీ లేనటువంటి దాన్ని కల్పించేటువంటి ప్రయత్నం ఇతరత్ర సభ్యులు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నికల సందర్భంలో ఇంటికి ఉద్యోగిస్తున్నారు ఎక్కడ కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఈ సభ ద్వారా కూడా ప్రకటించారు నేను ఎక్కడైనా మాట్లాడినటువంటి కరాన్ని అని చెప్పేసి. అసాధ్యమయ్యేదాన్ని కూడా సాధ్యమయ్యేటట్టుగా చెప్పేటువంటి అవసరం మాకు లేదు. చాలా స్పష్టంగా ఏది సాధ్యమవుతుందో దాన్ని ముందుకు తీసుకొని పోతాము. తద్వారానే ముందుకు సాగేటువంటి అవకాశం ఉందని చెప్పి మొన్న మాట్లాడుతూ కూడా 112,000 ఉద్యోగాలకు అవకాశం ఉంది దాన్ని చేస్తాం. ఇంకా ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక 1,000 ఉద్యోగాలు ఎక్కువనే చేస్తాం కానీ ఒక్క ఉద్యోగం కూడా తక్కువ చేయడం 5 ఏళ్ల కాలంలో అని చెప్పి చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడాం. టీఎస్పీఎస్సీ ద్వారా ఏం నియామకాలు చేసినటువంటి విషయాన్ని మాట్లాడినాం. ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఎన్ని పరికి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. దాదాపు ఇప్పటి వరకు 73 నోటిఫికేషన్లు ఇస్తే అధ్యక్ష కావలసినటువంటి అవకాశాలను బట్టి 73 నోటిఫికేషన్లు 2015 జూలై నుంచి ఆగస్టు 2015 నాటికి ఇస్తే 27,660 నియామకాలు ఇప్పటి వరకు జరిగితే ఇంకా చేయాల్సినవి 12,536 ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఖాళీలు చూపించినప్పుడు ఇంకా మిగిలిపోయినటువంటి 84,876 ఉద్యోగాలని మన నోటిఫికేషన్స్ ద్వారా నింపుకోవాల్సినటువంటి అవసరం అధ్యక్ష. దాంట్లో కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ దాదాపు 36,806 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికే ఇచ్చి మిగిలినటువంటి వివిధ శాఖలు ఉన్నటువంటి 48,070 ఖాళీలను గుర్తించి వాటిని ఏ విధంగా భర్తీ చేస్తే బాగుంటుందనేటువంటి ఆదేశాలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చి ఉంది అధ్యక్ష. వివిధ శాఖలలో వివిధ రకాలుగా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అన్నింటినీ కూడా ప్రణాళిక రూపొందించుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇప్పటి వరకు 27,660 కంప్లీట్ చేసుకొని 36,806 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చుకొని మిగిలినటువంటి 48,070 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆదేశం ఇచ్చి ముందు పోతున్నటువంటి ప్రభుత్వం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి మీ ద్వారా గౌరవ సభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తామని అధ్యక్ష. ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే కాకుండా ఏ శాఖలలో అవకాశం ఉందో వాటి ద్వారా ఫిలప్ చేసుకునేటువంటి ప్రయత్నం. ఇప్పటికే పోలీస్ శాఖలో దాదాపు 10,499 మందికి ఉద్యోగ అవకాశం కల్పించుకున్నాం. విద్యుత్ శాఖలో 2,681 మందికి అవకాశాలు కల్పించుకున్నాం. సింగరేణిలో దాదాపుగా 5,515 మందికి అవకాశాలు కల్పించుకున్నాం. ఆర్టీసీలో 3,950 మందికి అవకాశాలు కల్పించుకున్నాం. వివిధ శాఖలలో ఉన్నటువంటి అవకాశాలను కూడా వినియోగించుకొని ముందుకు పోయేటువంటి మంచి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ జరుగుతున్నటువంటి అన్ని నియామకాలు ఎక్కడ అందిస్తున్నట్టుగా కోరం హౌస్ పార్టీ కోరం నేరేత కోరం హౌస్ గా కోరం కరెక్ట్ హే టోటల్ పూరా పూరా గింతి కరో హౌస్ గా కోరం ఇస్ ఆల్ రైట్ I think it is 10%. Is that quorum there? 10% of the... Yes, ma'am. Is that maintained over here? 17 years. I have just counted total members present in this house is 31 members. Yes. So 10% is enough. I'm just saying that the quorum should be maintained. Yes. So I never asked on the mic and you are coming and getting up and telling me that. Please. కిషోర్ గారు కంటిన్యూ. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా చేసుకున్న రిక్రూట్మెంట్ కానివ్వండి, వివిధ శాఖల్లో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ కానివ్వండి, ఇంకా ఇప్పటికీ అన్ని శాఖలలో ఉన్నటువంటి పూర్తి లిస్టు కూడా ఉన్నది అధ్యక్ష. ఇవన్నీ కూడా సభదృష్టి తీసుకుంటే కూడా ఇప్పటివరకు ఎన్ని నియామకం చేసుకున్నాం, ఏ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇచ్చున్నాం అనేటువంటి పూర్తి స్పష్టతని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీ ద్వారా గుర్తిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడినటువంటి పార్టీలకు సంబంధించి అధ్యక్ష, ఏపీపీఎస్సీ ఏర్పడిన తర్వాత 58 సంవత్సరాలు దాదాపు 17 మంది చైర్మన్లు దాన్ని ముందుకు పోతే
దాంట్లో కేవలం ముగ్గురు మాత్రమే, పేరువరం రాములు గారు, ఎంసీఎన్ రెడ్డి గారు, రామకృష్ణయ్య గారు, ముగ్గురు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు ఉండి మిగతా పీరియడ్ అంతా వారు ఉండి ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, పేరువరం రాములు గారు చైర్మన్గా ఉన్న కాలం మొత్తం కూడా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ నియామకం జరగలేదంటే ఘనత వహించినటువంటి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి నిరుద్యోగుల మీద వాళ్ళకి ఎంత కన్సర్న్ ఉందనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో మీ ద్వారా సభదృష్టికి స్పష్టం చేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఒక పూర్తి టర్మ్లో ఉన్నటువంటి చైర్మన్గా ఉంటే ఒక ఉద్యోగం కూడా నియమించలేదంటేనే జరుగుతున్నటువంటి పరిస్థితిని, మనం గతంలో జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయం చేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఎందుకంటే పైరైలు కావాలి, పైసలు కొట్టు ఉద్యోగం పట్టు అని చెప్పేసి పేపర్లలో వచ్చినటువంటి కాపీలు కూడా రాసినటువంటి అప్పుడు జరిగినటువంటి అవినీతి మీద ఉన్నటువంటి పేపర్ కూడా కాపీలు కూడా ఉన్నటువంటి సందర్భం. అధ్యక్ష, నిర్దాక్షిణ్యంగా ఏ మొహమాటం లేకుండా మంత్రులు ఒక రోజు పంచుకొని బంధువులకు వాళ్ళ చైర్మన్ పదవి దాని పక్క ఉన్నటువంటి వారికి లోపలపల మాడుకొని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం కుట్రలు తప్పితే ఈ రోజు వరకు ఉన్నటువంటి 73 నోటిఫికేషన్లలో ఏదైనా వివిధ కారణాల చేత ఆగిపోయి ఉంటే సాంకేతికంగా ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చదువు తప్పితే ఉన్నటువంటి పాల్మండలకు సంబంధించినటువంటి వారి మీద ఏ చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా ఈరోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ముందుకు సాగుతున్నట్టు మనం దయచేసి అర్థం చేసుకోవద్దు. అధ్యక్ష, గతంలో జరిగినటువంటి నియామకాలు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి నియామకాలకు జరుగుతున్నటువంటి తీరాన్ని మనం దయచేసి అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష, గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు పూర్తి కాలంలో 2000 నుంచి 2014 వరకు వారు నియమించినటువంటి సందర్భం. అధ్యక్ష, 2004-05 1677, 2005-06 536, 2006-07 876, 2007-08 2840, 2008-09 1759. 5 సంవత్సరాల కాలంలో కేవలం 7688 కులువులు మాత్రమే ఏపీపీఎస్సీ ద్వారా ఆ రోజు లిక్విడ్ చేసినటువంటి సందర్భం. అధ్యక్ష, దాని తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రకటన వచ్చిందో, కొట్లాట గట్టిగైందో, పంచాయతీ బాగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో భయాందోళన అయినటువంటి అప్పుడు సమైక్యాంధ్ర పాలకులు కొద్దిగా ఆ పర్సంటేజ్ని పెంచుతూ 2011 1432, 2011-12 2436, 12-13 6139, 13-14 5598. అధ్యక్ష, ఇంతకుముందు చెప్పినటువంటి 7688 5 సంవత్సరాల కాలంలో కానివ్వండి, ఇప్పుడు 5 సంవత్సరాలు వేసినటువంటి 15605 ఏపీపీఎస్సీ ద్వారా వేసినటువంటి కొలువులు 23 జిల్లాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా. దాంట్లో ఈ చివరి 5 ఏళ్ళు ఏదైతే మిగిలిపోయినటువంటి సందర్భం ఉందో, తెలంగాణ ప్రాంతం మొత్తంగా కేవలం 5000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. అధ్యక్ష, కేవలం 5000 ఉద్యోగాలు మాత్రమే. కానీ ఎన్నికల సందర్భంలో 2004 ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎన్నికల ప్రచార సందర్భంలో తిరుగుతున్నప్పుడు 2004 ఎన్నికల హామీగా 250,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు వారి నాయకుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రకటించినటువంటి సందర్భం. 2,50,000 ఉద్యోగాల నుంచి కేవలం 15000 ఉద్యోగాలకు మాత్రమే పరిమితమైండు 15 ఏళ్ల కాలంలో. 15 ఏళ్ల కాలంలో ఏమైందండి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, 250,000 ఉద్యోగాలు ఏమైందని చెప్పేసి మీడియా మిత్రులు ప్రశ్నిస్తే, ఉన్నాయి కదా ఉద్యోగాలు, ఆశ రైతులు ఉన్నాయి కదా, అంగన్వాడీలు ఉన్నాయి కదా, ఆశా కార్యకర్తలు ఐటీలో చాలా రకాల ఉద్యోగాలు ఇస్తున్నాం కదా, ఆయన ఇప్పుడు అంతే అయితే పుణ్యం చెప్పేసి అవహేళనగా మాట్లాడిపోయినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా సభకి తీసుకొస్తా ఉన్నాం. అధ్యక్ష, అంటే నిరుద్యోగుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ లెక్కగా ఉండేటువంటిది మనం దయచేసి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు, రాజీవ్ యువ కిరణాలు అవధులు లేని అవకాశాలు, దాని పేరు కదా రాజీవ్ యువ కిరణాలు అవధులు లేని అవకాశాలు. వాస్తవానికి ఆ రోజు వారు పెట్టినటువంటి ఉద్యోగాల కల్పన ప్రకారం 100,000 ఇస్తాము 200,000 ఇస్తామని చెప్పేసి పెట్టి ఆ కొలువులు కూడా బట్టల షాపులలో పనిచేసాడు, హోటళ్ళలో పనిచేసాడు, అవన్నీ కలుపుకొని ఎక్కడెక్కడ ప్రైవేట్ రంగంలో అవకాశాలు సృష్టిస్తామని చెప్పేసి చూపించి బయటకు వచ్చి లెక్క చెప్పడానికి 200,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రకటిస్తే ఆ రోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా విస్మయానికి గురైపోయారు. మొత్తం లెక్క చేసి చూస్తే కూడా 75,000 ఉద్యోగాలు ఆ రోజు, అవి కూడా ప్రైవేట్ రంగాలలో ఎక్కడ అవకాశం ఉన్నా చిన్న చిన్న ఉద్యోగాలలో వాళ్ళని పెట్టేటువంటి ప్రయత్నం, 10th క్లాస్ అయిపోయినా ఇంటర్మీడియట్ అయిపోయినా హోటళ్ళలో కానివ్వండి బస్టాండ్లో కానివ్వండి చిన్న చిన్న కొలువుల్లో పెడితే ఆ రోజు వాటిని చూపించుకొని మేము ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి. అధ్యక్ష, దయచేసి దాన్ని మనం గమనించుకొని అర్థం చేసుకొని ఏ ప్రభుత్వాలు నిరుద్యోగుల పట్ల కమిట్మెంట్తో పనిచేస్తున్నారు, ఏ ప్రభుత్వాలు నిరుద్యోగుల కోసం
అవకాశాలను క్రియేట్ చేస్తున్నారు, ఉన్నటువంటి అవకాశాలను ఏ విధంగా ముందుకపోతున్నటువంటి విషయాన్ని దయచేసి మనం గుర్తుంచుకోవాలనేటువంటి సందర్భాన్ని కూడా మీ ద్వారా సభదృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంతకంటే ముందున్నటువంటి ముఖ్యమంత్రులు అయితే కేంద్ర ప్రపంచ బ్యాంకుతోనే ఒప్పందం చేసుకొని రాను రాను ఉన్నటువంటి ఈ ఉద్యోగాలని, గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటి ప్రభుత్వ ఉద్యోగాలని తగ్గిస్తామా అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ని మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 20,000 ఉద్యోగాలని మొత్తానికి మొత్తం 2000 మార్చి నాటికే 20,000 ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏటా 1.9% ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించుకుంటూ వస్తామని చెప్పేసి ఆ రోజు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం గుర్తుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేసేటువంటి సందర్భాన్ని కూడా నేను దయచేసి మీ ద్వారా సభదృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఉన్నటువంటి అవకాశాల గురించి మాట్లాడుకుంటూ మేము గొప్పగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నాం కానీ మీరు మాత్రం ఏమి చేస్తున్నారని చెప్పేసి గౌరవ సభ్యులు ఇందాక సభదృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎన్నికల సందర్భంలో ప్రచారానికి పోయినప్పుడు ఏటా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని మీ ద్వారా సభదృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు ఇలా 1,00,000 మందికి ఇస్తున్నటువంటి మాట నుంచి కేవలం 4,00,000 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం ఈ కేంద్ర ప్రభుత్వం కల్పించింది అని చెప్పేసి మీ ద్వారా సభదృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే ఎన్నికల సందర్భంలో మాట్లాడుతూ కూడా చాలా గొప్పగా చెప్పారంటే నేను 50 సంవత్సరాల వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేమో కానీ 20 సంవత్సరాల వ్యక్తి మాత్రం తప్పకుండా ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ప్రకటించారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఇవ్వాలి యువకులకు 20 సంవత్సరాల వ్యక్తికి ఇవ్వాల్సిందే. కానీ మరి ఇప్పటివరకు 4,00,000 ఉద్యోగాలు ఇస్తే మరి సంవత్సరానికి 1,00,000 చొప్పున లెక్కేసుకుంటే ఇప్పటివరకు 8,00,000 ఇవ్వాలి, మరి 4,00,000 పోని మిగిలిన ఇప్పుడు ఇస్తారు? మీ లెక్క ప్రకారం కనుక ఇప్పటివరకు ఇచ్చినటువంటి 4,00,000 ఉద్యోగాలు కనుక రేషియో చేసి చూస్తే 20 సంవత్సరాల వ్యక్తికి ఉద్యోగం వచ్చేసరికి ఇంకొక 50 ఏళ్ళు పడుతుంది అంటే ఆయనకు 70 ఏళ్ళు వస్తుంది అధ్యక్ష. ఇక 70 ఏళ్ళకి మీరు ఉద్యోగం ఇవ్వలేరు అధ్యక్ష, వృద్ధాప్య పెన్షన్ మాత్రం మేము ఇస్తాం అధ్యక్ష. కాబట్టి దయచేసి మనం ఎదురువాడి మీద మాట్లాడేటప్పుడు మనకు ఉన్నటువంటిది ఏంది, మనం చెప్పినటువంటి మాట ఏంది, మనం ఎంతవరకు సహకరిస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనంలో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా సభదృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా వార ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2017 మే 20 నాడు కేంద్ర కార్మిక శాఖ ఒక నివేదిక ఇచ్చింది అధ్యక్ష. దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం ఏ విధంగా ఉన్నటువంటి దాని మీద వారు ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు అధ్యక్ష. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లెక్కలలో వాళ్ళు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశం తగ్గింది ఇది ఏం చెప్పిందిగా అధ్యక్ష, కేంద్ర కార్మిక శాఖకు సంబంధించినటువంటి వారి నివేదిక ద్వారా వచ్చినటువంటిది. తెలంగాణలో 13-14 నిరుద్యోగులకు సంబంధించినటువంటి శాతము 3.1 ఉంటే 2015-16 నాటికి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.71% పడిపోయింది. అంటే ఉన్నటువంటి నిరుద్యోగం తగ్గింది ఇది మేము చెప్పింది కాదు, మీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ వారికి ఇచ్చినటువంటి నివేదికలో చెప్పినటువంటి మాట. కానీ ఇదే సందర్భంలో జాతీయ సగటు కనుక చూస్తే 3.7% ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, వీరు ప్రభుత్వంలోకి రాకముందుకు ఉన్నటువంటిది 3.4%, వీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 0.3% పెరిగి 3.7% చేరింది. కానీ మేము మాత్రం చాలా గొప్పగా చేస్తున్నాం, మీరేం చేస్తలేరు నిరుద్యోగుల కోసం అని మాట్లాడితే మీ ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటిది, మీకు ఇచ్చినటువంటి నివేదికనే మీ దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభదృష్టికి తీసుకొస్తానని అధ్యక్ష. ఇక్కడ నిరుద్యోగ శాతం తగ్గిందంటే ఓన్లీ ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మాత్రమే కాదు అధ్యక్ష, అన్ని రకాల కల్పనలు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల కల్పనల విషయంలో నిరుద్యోగులకు సంబంధించిన అర్హత ప్రకారము ఏ రాష్ట్రంలో ఎంత పర్సెంటేజ్ ఉద్యోగ కల్పన జరుగుతున్నటువంటి దాన్ని బేరేజ్ వేసుకొని ఇచ్చేటువంటి ప్రణాళిక, దాని ప్రకారంగా ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కార్మిక శాఖకు సంబంధించినటువంటి నివేదిక. మొన్నటి వరకు మనకున్నటువంటి బండారు దత్తాత్రేయ గారు ఉండే మన మాజీ లేయరు, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినటువంటి మా లక్ష్మణ, బండారు దత్తాత్రేయ గారు మంత్రి పదవి చేస్తే మాత్రం మాట్లాడలేకపోయాడు, దానికి కూడా నేను పాపం విచారం వ్యక్తం చేస్తాను అధ్యక్ష. అన్నా మేము దళితునికి ఇచ్చినాం కానీ, మేము దళితునికి ఇచ్చినాం కదా, మందికేలే కదా, ఇప్పుడు సేమ్ ఇప్పుడు సేమ్ ఇచ్చినాం కిషోర్ గారు. అదే అన్నా, ఇప్పుడు దత్తాత్రేయ గారిని తీసేసి వారు ఇచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఏకైక మంత్రి పదవి విషయంలో మనం మాట్లాడుకుంటే బాగుంటుందనేటువంటి తీసుకొస్తున్నాం. అయినా మీ పార్టీ అంతర్గత విషయం కాబట్టి తర్వాత మీరు పరిశీలనలోకి తీసుకుని తర్వాత మాట్లాడుకుని నాకు ఇబ్బంది లేదు. కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి నివేదికని సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకుపోవచ్చినటువంటి అవసరం ఉంది కాబట్టి అవాస్తవాలను తీసుకొని వచ్చి ఉత్తగానే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని మీద స్పష్టత ఇవ్వాలనేటువంటి అవసరం మాకు కూడా సభ్యులుగా ఉంది కాబట్టి మాకు వచ్చినటువంటి అవకాశాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మరొకసారి సభ నుంచి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. తెలుస్తున్నా నేను అనించి వచ్చిన కదా అన్న, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాను నేను. ఉస్మానియా యూనివర్సిటీలో 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమానికి బాసడగా నిలబడి అడుగులు అడుగు వేసి కొట్లాడినటువంటి విద్యార్థి నాయకునిగా ఉద్యమ నాయకునిగా చెప్తున్నా. ఆ రోజు ఏ ఒక్క నాడు కూడా మీరు ఉస్మాని యూనివర్సిటీకి వచ్చే ధైర్యం కూడా చేయలేదు. కిషన్ లక్ష్మణ నాకు అందరి చరిత్ర కానీ దాని గురించి మనకు అవసరం లేదు. రాజీనామా చేసిపోవాలని చెప్పకపోతే ఎవరు కలిసి వచ్చారు మాత్రం రాజీనామా ఎవరు కలిసి రాలేదు కూడా చరిత్ర తెలుసు కదా, చరిత్ర అంటే తెలుసు కదా, ఎందుకన్నా మనం మాట్లాడుకున్నాడు రాజీనామా. నేను మాట్లాడతానా, పర్సూయింగ్ మై పిహెచ్డి ఇన్ ది ఆర్ట్స్ కాలేజ్ నా ఉస్మానియా యూనివర్సిటీలో అధిక పిహెచ్డి మీతో చెప్పించుకున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో నేను లేను. తెలంగాణలో నిరుద్యోగ శాతం తగ్గిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సమయంలో కార్మిక శాఖను ఇచ్చిందనేటువంటి మాట నేను చెప్తా ఉన్నా. దానికి సంబంధించి ఏం చెప్తారో చెప్పండి, మీ దగ్గర సమాధానం ఉంటే. దాన్ని వదిలిపెట్టేసి దాని తర్వాత అధ్యక్ష, కేంద్రంలో సెంట్రల్ లేబర్ బ్యూరో లెక్కల ప్రకారం 2015 1.55 లక్షకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటే, తర్వాత 2016 2.31 లక్షలకు సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. ఇందాక చెప్పినటువంటి 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించి దీని తర్వాత వారికి సంబంధించినటువంటి వారి పార్టీ నాయకులే, వారి పార్టీకి సంబంధించినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ వాళ్ళకి సంబంధించినటువంటి యూనియనే, వారి సంఘానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి విజేష్ ఉపాధ్యాయ 2017 మాట్లాడుకుంటే మేలే నెల నోట్ల రద్దు తర్వాత దేశంలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినామని చెప్పి మాట్లాడి అది రికార్డు ఉంది. చూసుకోవాలి వాస్తవమా కాదు అధ్యక్షణ కర్వం కాదు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా గారు నోట్ల రద్దు తర్వాత ఉపాధి అవకాశాలు తగ్గినాయని చెప్పేసి మాట్లాడారా లేదా, తీసి మాట్లాడుకోండి. ఉద్యోగ అవకాశాలను తగిలించి ఈరోజు ముసలి కన్నీరు గారుస్తూ నిరుద్యోగుల పట్ల మాకే ప్రేమ ఉందనేటువంటి అవి పనికిరానటువంటి ప్రేమ వెలకపోస్తే నిరుద్యోగులు మీరు మాట్లాడింది చూస్తారు, మేము మాట్లాడింది చూస్తారు, రేపు మీరు తీసుకుంటారు, రేపు ఇనేం తీసుకుంటారు. ప్రతి చిన్న దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి లేని దాంట్లో పెద్దలు పెట్టాలని చెప్పేసి ఏం దాంట్లో ఏం పెట్టాలని చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు చదువుకున్నటువంటి వారు అధ్యక్ష, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించి ఎవరైతే ముందుకు వస్తారో అందరు చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ స్పష్టత ఉంది. ఎవరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సంబంధం కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. 2014 తర్వాత మోడీ అధికారం చేపట్టిన తర్వాత వస్త్ర పరిశ్రమ, లోహాలు, తోల పరిశ్రమ, ఆభరణాలు, ఐటీ, బీపీఓ, రవాణా, ఆటోమొబైల్, చైతన్య ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి, అన్ని రకాల ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తలేను. కాబట్టి దయచేసి దాన్ని గమనంలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా చెప్పారు ఇందాక అన్నగారు, సెంటినరీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతూ అక్కడికి పోయి ఉస్మాన్ యూనివర్సిటీలో తగ్గిపోయింది, ఉస్మాన్ యూనివర్సిటీ ఇమేజ్ తగ్గిపోయింది, ఇమేజ్ తగ్గలేదు అధ్యక్ష. నాక్ కమిటీ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి అక్రిడేషన్ స్థాయి పెరిగింది, దాన్ని తెలుసుకోవాలి. అక్రిడేషన్ స్థాయి పెరిగితే మరి ఇమేజ్ తగ్గినట్టున్న సంగతి కొత్త నిర్వచనం ఇవ్వాలని అంటున్నాను, నాకు తెలియదు. మరి అక్రిడేషన్ స్థాయి పెరిగితే ఇమేజ్ స్థాయి పెరిగిందని అర్థం. ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చేస్తున్న కార్యక్రమాల్లో అక్రిడేషన్ పెరిగింది, దయచేసి దాన్ని గమనంలోకి తీసుకోండి. ఈ 100 సంవత్సరాల వేడుక జరిగితే అలహాబాద్ యూనివర్సిటీ 100 సంవత్సరాల వేడుక జరిగితేనేమో నీ ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు ఇస్తావు, 200 కోట్ల రూపాయలు, సారీ 200 కోట్ల రూపాయలు వాళ్ళకి మంజూరు చేసి బాగా చేసుకోండి శతాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి చెప్తావు. మరి ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు ఒక రూపాయలు ఇస్తావు, ఎందుకు మాట్లాడదాం గురించి దయచేసి దాన్ని గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వేడుకలు జరుపుకోమనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు ఇవ్వలేదు, దాని కూడా ప్రజలు గమనిస్తారు కదా అధ్యక్ష. ఇంకో నాయకుడు మాట్లాడుకుంటే అడుగు పోయినాడు కానీ మాట్లాడలేదు. రాష్ట్రపతి ఉన్నప్పుడు ఉండేటువంటి ప్రోటోకాల్లో కూడా మాట మనం చేసేది ఏముండదు అధ్యక్ష. అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు డయాస్ మీదకి కూడా పోలేదు, కిందనే కూర్చోరు. ఆ రోజు నేను అలానే ఉన్నా, అక్కడ మాట అవకాశం ఉండదు. ఏ దాంట్లోకి వెళ్ళి రాజకీయం తెలియడు, ఏ దాంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి పులబెట్టాలని చెప్పేసి మాట్లాడితే ఎవరే మాట్లాడగలుగుతారు అధ్యక్ష. ఎట్లా పెంపొందించుకుందాం? ఇప్పుడు వేసేటువంటి నోటిఫికేషన్లలో ఇంకా ఏం చేసుకొని ముందుకు పోతే బాగుంటుంది? నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే రావు, ప్రైవేటు ఉద్యోగాల పట్ల కూడా మనం అవగాహన పెంచుకోవాలి. ఆ దిశగా మొత్తం యువతని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. దానికో ఎలాంటి స్కీమ్స్ తీసుకొని ముందుకు పోదాం? వీటి గురించి మేము ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారు సీనియర్ సభ్యులు అని చెప్పేసి, కొత్త శాసనసభ్యుని కాబట్టి నేను కూడా విద్యార్థి ఉద్యమానికి వచ్చిన కాబట్టి చాలా ఆశగా కూర్చొని ఇన్నాను అధ్యక్ష. ఇప్పటిదాకా ఎంతసేపు దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఏదైనా పులబెట్టి దీంట్లో రాజకీయ లబ్ధి పొందామనేటువంటి అవగాహనతో మాట్లాడుతున్నారు తప్పితే
నిజంగా ప్రజలు చూస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రస్ఫుటమైనటువంటి అవగాహనతో కూడినటువంటి సూచనలు చేస్తారా అంటే ఏ ఒక్కరు కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంకా ఉంది అధ్యక్ష, విద్యా వ్యవస్థ మీద మీకు పట్టించుకుంటలేరు. బీసీ రిలీజియస్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి, ఆ రిలీజియస్ స్కూల్ అట్లా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెట్టినటువంటి వ్యవస్థ మోడల్ స్కూల్ యూపీఏ 2 గవర్నమెంట్ వాళ్ళు ప్రారంభించారు. మీరు 25 కోరి మేము 75 పెడతాం పర్సంటేజ్లు, ఓకే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మీరు 50 పెట్టుకోరు మేము 50 పెడతాం సరే పెడతాం. మళ్ళీ తెల్లారు వచ్చారు, మీరు 25 పెట్టుకోరి మీరు 75 పెట్టుకోరు మేము 25 పెడతాం సరే. మన పోయిన ఏడాది చేతులెత్తేసి మోడల్ స్కూల్ మీరు ఇప్పుడు పెట్టుకోరు లేకపోతే లేదు మాకు సంబంధం లేదు. ఈలోగా విద్యా వ్యవస్థ మీద నమ్మకం ఉంది, విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తారు. వాళ్ళు కూడా విద్యార్థుల గురించి ఉపాధ్యాయుల గురించి ఇక్కడ ఆగన్నా చెప్పని అన్నా అట్లా అట్లా కాదు అట్లా అన్నా అన్నా నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత కామెంట్ చేస్తే అంత అప్రదర్శన పడతావు. అంత సబ్జెక్ట్ ఉంది నాకు నీ ఇష్టం, నువ్వు నన్ను గెలక కూడా నేను మంచుకుంటావు. అనవసరంగా నేను ఎంత గెలిస్తే అంత అంత బదనం అవుతారు మరి. దయచేసి దయచేసి మాట్లాడతాం మాట్లాడతాం దాంతో పాటుగా అధ్యక్ష మోడల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి మా ఉద్యోగస్తులని గాలిలో వదిలేసారు. వాళ్ళు నా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పెట్టలేదు, నా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పెట్టలేదు, మొత్తం గాలిలో వదిలేసారు. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ సమస్యలను గుర్తించి మాట్లాడుకొని పిలుచుకొని వాళ్ళకు ఒక సర్వీస్ రూల్స్ క్రియేట్ చేసి ఈరోజు వాళ్ళ శాలరీస్ని పెంచుకొని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని మళ్ళా మోడల్ స్కూల్స్ని ఎంత భారమైనా సరే ముందుకు తీసుకుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మీడియం వ్యవస్థలు ఆ స్కూల్ని ఈరోజు కొనసాగిస్తున్నాయి. దాన్ని దయచేసి అర్థం చేసుకోకుండా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కమిట్మెంట్ కనెక్షన్ని విద్యా వ్యవస్థ కోసం పడుతున్నటువంటి తాపత్రయాన్ని అర్థం చేసుకోకుండా వేగంగా మాట్లాడుతున్న అభాండం వేసేసామంటే మాత్రం ప్రజలు కూడా చూస్తున్నటువంటి విషయాన్ని దయచేసి గమనంలోకి తీసుకొస్తున్నాం అధ్యక్ష. 506 గురుకుల పాఠశాలలు కళాశాలలు పెడితే మహిళలకు సంబంధించినటువంటి అమ్మాయిలు 10వ తరగతి తర్వాత చదువు బంద్ చేస్తున్నారని చెప్పి పెట్టినటువంటి 30 కళాశాలలు పూర్తిగా మహిళలకే పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒకటేసారి స్టార్ట్ చేసినప్పుడు బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి స్టార్ట్ చేయాలి ఫస్ట్ కమిట్మెంట్ని మళ్ళీ శాంక్షన్ చేసుకుని కొత్త బిల్డింగ్ కట్టుకుందామని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు అంతటా కూడా శాంక్షన్ అయింది, దాంట్లో కూడా ఎలాంటి భేషజాలు లేకుండా నియోజకవర్గాల వారికి ఇచ్చి పడేసి ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, మా ఎమ్మెల్యే ఉన్నాడా, మీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎలాంటి సంబంధం లేకుండా అప్పటికప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పేసి ఇచ్చి రాష్ట్రం అంతా కూడా మనదే కాబట్టి ముందుకు సాగాలనేటువంటి ఒక గొప్ప ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సాగుతా ఉందనేటువంటి విషయాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ మీరు పర్మనెంట్ చేస్తా అన్నారు, ఏమైంది? ఆదిలు ఎవరు, దాని కారకులు ఎవరు, దాన్ని పెంచి పోషించినవరు? ఇందాక కాంగ్రెస్ సభ్యులు మాట్లాడడం నాకు తెలిసి వారికి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఉన్నట్టుంది అధ్యక్ష. మరి వారు ఇన్స్టిట్యూషన్లో ఎంతమంది ఉద్యోగస్తులను పెట్టుకురు, అవసరం ఉన్న కాడికి పెట్టుకురా, ఎక్కువ పెట్టుకురా, రేషన్ వేసిన ద్వారా ఉద్యోగస్తులను తీసేసిన చెప్పి మాట్లాడతారు. మీరు 24,000 అన్నారు, తర్వాత 15 అన్నారు, 12 అన్నారు, ఇప్పుడు 8,000కి నోటిఫికేషన్ ఇచ్చారంటారు. చాలా స్పష్టంగా మనం మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అవకాశాలు ఎట్లుంటాయి, ప్రమోషన్స్ కోసం ఎంతమంది నోలు పెడతాం వాళ్ళ ఖాళీలని, మిగిలినటువంటి ఖాళీలకు నోటిఫికేషన్ పిలుస్తున్నాం, 31 జిల్లాల ప్రకారం పిలుస్తున్నాం. క్వశ్చన్ అవర్ క్వశ్చన్ అడితే కూడా మా ఉప ముఖ్యమంత్రి వారు ప్రిన్సిపల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. స్థానికకు సంబంధించినటువంటి స్థానిక విషయం ఉన్నటువంటి స్పష్టత విషయంలో దానికి సంబంధించి కోర్టుకు అడుకునే ప్రయత్నం చేస్తే కూడా కోర్టు కూడా చాలా స్పష్టంగా 31 జిల్లాలకు చేసుకునే పరిశీలన విషయంలో ఇంత సానుకూలంగా మొత్తం పోతా ఉంటే దీన్ని రాజకీయంగా వాడుకోవచ్చు, ఇది లేదు మొత్తం ప్రభుత్వం దొరికిపోతుంది, దీంట్లో బాగా మాట్లాడుకోవచ్చు లఘు చర్చల అని చెప్పేసి లేనిపోని అని చెప్పి అబద్ధాలను ఒక 4-5 రాసుకొని వచ్చి పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయటువంటిది ఇది సభ్యులకు కాదనేటువంటి విషయాన్ని కూడా దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఆర్టీసీ కూడా నష్టాల పాలవుతున్నది, ఆర్టీసీ ఫండ్స్ ఏదో తరలిస్తున్నదని చెప్పి నాకు మాట్లాడు అధ్యక్ష. ఆర్టీసీ నష్టాల పాలు కాకుండా గతంలో ఉన్నటువంటి ఆర్టీసీకి వచ్చినటువంటి లాభాలు తెలంగాణ రాష్ట్రపతి వచ్చిన తర్వాత వచ్చినటువంటి లాభాలను ఒకసారి బేరీజ్ వేసుకోండి, దయచేసి లెక్కలు తెప్పించుకోండి, చూసుకోండి. ఆర్టీసీ నష్టపోకుండా మొదటిసారి ఎక్కడైనా సరే ప్రపంచ దేశాల్లో ఆ పట్టణానికి సంబంధించినటువంటి నష్టం ఏదైనా ఉంటే కనుక ఆ కార్పొరేషన్ భరిస్తాయి, మరి మన దగ్గర ఆ ప్రయత్నం ఎందుకు చేద్దాం చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ బడ్జెట్ నుంచి 200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇప్పించారు. 60-70 ఏళ్ళు పరిపాలిస్తే కూడా మనకు రాలేదు ఆలోచన గిట్ట చేయాలని చెప్పి ఆ ఆలోచన తీసుకొని కేసీఆర్ గారు ఇంత అద్భుతంగా ఈ ప్రతిపాదన తీసుకొని వచ్చి ఆర్టీసీ నష్టాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కావాలని చెప్పి ఒక పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం అధ్యక్ష. సెల్ఫ్కు సంబంధించినటువంటి ఉద్యోగం మీద కూడా మీరు మాట్లాడాలి కదా, మీరు నిర్ణయం తీసుకోవాలి కదా అని చెప్పేసి మాట్లాడారు ఇందాక సభ్యులు. వాస్తవానికి అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం, ఆ పథకంలో రిక్రూట్మెంట్ అయిన వారు ఆ పథకం ఉన్నంతకాలం కొనసాగుతారు. ఆ పథకం 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకుందామన్నారు, 58 సంవత్సరాల దాకా కొనసాగిద్దామన్నారు.
వారిని క్రమబద్ధీకరించాలని మాట్లాడారు. చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టింది గవర్నమెంట్కి సంబంధించినటువంటి శాఖలలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగస్తులు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తారు. అది గవర్నమెంట్ సంస్థకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖ కాకుండా ఒక స్కీమ్ కింద పథకం కింద వచ్చారు. మరి వారికి ఏ విధంగా సహాయం చేద్దాం? చర్చ జరగాల్సిందే, వాళ్ళకు కూడా చేయాల్సిందే, న్యాయమైందే, సమాన పనికి సమాన వేతనం. ఆ రకంగానే సరే వారు జీతాలు పెంచే అవకాశం ఉంటే సానుకూల దృక్పథంతో పరిశీలించాల్సిందే. మీ ద్వారా నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నా. కానీ దాంట్లోకి వెళ్ళి ఒక 4,000 మంది ఉద్యోగస్తులు ఉంటే దాంట్లో నుంచి కూడా ఏదైనా సరే రాజకీయ లబ్ధి దొరుకుతామని చెప్పేసి వారిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కొత్తగానే మన మీద పడేస్తే ఎట్లా అధ్యక్ష? చేయాల్సి కేంద్ర ప్రభుత్వం వారు తప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేయాలనేటువంటి మాకు లేనటువంటి దాన్ని మా మీద పడేసి మమ్మల్ని బదనం చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా సభకు తీసుకొస్తామని అధ్యక్ష. దాంతోపాటుగా అధ్యక్ష ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా మాట్లాడుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది అసలు దాన్ని ప్రవేశపెట్టి దాని యాక్ట్ తయారు చేసింది వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో. వాళ్ళ ప్రభుత్వం దిగిపోయే టైంలో దాని యాక్ట్ని తయారు చేసారు. దాని తర్వాత వచ్చినటువంటి యూపీఏ 1 గవర్నమెంట్ దాన్ని ఆమోదించింది. ఆ రోజు వాళ్ళు చాలా స్పష్టంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఇష్టమైతే దీన్ని అడాప్ట్ చేసుకోండి, లేదంటే దీన్ని పరిశీలించి మీ నిర్ణయాన్ని పాతదాన్ని కొనసాగించుకోవడం చెప్పారు. ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి తీసుకోకపోతే బాగుండదని కూడా ఏమనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది దాని తర్వాత వచ్చి ఈరోజు మీరు ఎందుకు దీన్ని కొనసాగిస్తారు, మనం మార్చుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ మనం మార్చుకుంటే కేంద్రానికి పంపించి నివేదికని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒప్పుకుంటే మార్చుకోవాల్సి ఉంటుంది, తప్పితే ఈమెడిగా మనకు మనమే అలకెళ్ళి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇవన్నీ తెలిసినా వారికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి బయట మీటింగ్లు పెట్టి పంచాయతీ పెట్టి బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని దయచేసి ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకోవాలి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మేము దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాము, దయచేసి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి 2 సంవత్సరాలు ఈ ఏడు వరకు వాళ్ళకి రిప్లై రాలేదు, మేము బయటకు వస్తాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని. కాబట్టి ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి, దాన్ని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాలు ఎవరు, దానికోసం మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి, వీటన్నిటినీ పట్టుకోకుండా వాళ్ళు వచ్చి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మాట్లాడండి సార్, అసలు విధంగా పట్టుకొని మాట్లాడేసి మీరు రద్దు చేయాలని చెప్పేసి మన మీద ప్రెజర్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది న్యాయమైనటువంటిది కాదనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఇందాక అయిపోయింది మేడం. ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ వాళ్ళ పర్టికులర్ వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏదో వెటర్నరీకి సంబంధించినటువంటి దాంట్లో ఎంప్లాయీస్ లేరు అని చెప్పేసి మాట్లాడారు అధ్యక్ష. కానీ వాస్తవానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు 250 మందిని ఇప్పటికి ఇచ్చినాం వెటర్నరీ అసిస్టెంట్లని. దాదాపు 489 మందికి వెటర్నరీ అసిస్టెంట్ల నోటిఫికేషన్ కూడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ పెట్టి ఏమంటారే మాట్లాడండి కిషోర్ గారు. రాష్ట్ర ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు కడియం శ్రీగారు గారు సీనియర్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి మళ్ళా అనుభవంతో ముందుకు పోతున్నటువంటి సందర్భము, అదేవిధంగా మా రథసారథి గారు ముఖ్యమంత్రి గారు వారు చేసినటువంటి కార్యక్రమాలు 100% నిరుద్యోగులను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఒక నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థ నుంచి ఆ ప్రతినిధిగానే ఇక్కడ దాకా వచ్చినా కాబట్టి మా వాళ్ళకి స్పష్టం చేసుకోవాల్సిన అవకాశం కూడా మాకు ఇవ్వాలి కాబట్టి వాటన్నిటి విషయంగా క్లారిటీ ఇస్తూ మనకు సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా సాగుతున్నాయి ముందుకునేటువంటి దాని కూడా తెలియజేసిన అవసరం ఉందని చెప్పేసి ఈ విషయాలన్నింటి కూడా సభదృష్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని అధ్యక్ష. ఈరోజు టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చినటువంటి నోటిఫికేషన్లలో కోర్టు కేసులలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు మనందరికీ తెలుసు అధ్యక్ష. నాతో పాటు సహచర ఉద్యమకారులు ఉన్నటువంటి వారే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే కోర్టులలో కేసులు వేసి ఈరోజు వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఇదే సభలో కూడా పేరుతో సహా చెప్పారు, మళ్ళీ కూడా దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని అడ్డుకోకుండా నిరుద్యోగ ఉద్యోగాలు రావాలి ముందుకు సాగాలి అనేటువంటి ఆ కమిట్మెంట్ కనుక మీకుంటే దానికోసం ప్రయత్నం చేయండి, దాన్ని అడ్డుకోకండి అని చెప్పేసి మరొకసారి మీ ద్వారా ఈ సభదృష్టి తీసుకొస్తే వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దానితో పాటుగా కొత్తగా పెట్టుకొని కొలువుల కొట్లాట్ల పేరుతోని నిరుద్యోగులకు కొలువులు కావాలని చెప్పేసి రకరకాల సంఘాల పేరుతో ఉద్యమాలతో బయలుదేరుతున్నాం అధ్యక్ష. కొలువులు ఎవరికి కావాలని అర్థమైతే లేదు అధ్యక్ష. కొట్లాడుతున్న కొలువు కావాలనో రాజకీయంగా లేకపోతే విద్యార్థుల కొలువులు కావాలనో ఆ స్పష్టత లేకుండా గతంలో జరిగినటువంటి వాటి ఏంది ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంది, దానికోసం ఎవరు పనిచేస్తారు, వాళ్ళు వెనకాల ఉండి ఎవరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, దాని వెనకాల ఉండి ఇన్ని సంవత్సరాలు ఇంతమంది విద్యార్థులకు నిరుద్యోగులకు చావులకు తెలంగాణ ఉద్యమ క్రమంలో కారణమైనటువంటి వాళ్ళ వెనకాల నిలబడి మళ్ళీ ఈరోజు వాళ్ళే మాట్లాడుతున్నటువంటిది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా ఈ సభదృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా
ఉన్నటువంటి అన్ని ఉద్యోగ నమ్మకాల విషయంలో ఇస్తున్నటువంటి ఉద్యోగ నమ్మకాల విషయంలో జరిగిన వాటివి, దానితో పాటుగా జరగాల్సిన వాటికి సంబంధించి, దానితో పాటుగా మిగిలిపోయిన వాటికి అంటే వచ్చే ఏడాది రిటైర్మెంట్ అయ్యే వాటిని కూడా ముందే పరిగణలోకి తీసుకొని వారికి ఏ విధంగా స్పష్టత ఇచ్చి ముందుకు పోతే బాగుంటుంది అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే బాగుంటుందని చెప్పేసి మరొకసారి మీ ద్వారా సభదృష్టి తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో చాలా అత్యద్భుతంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం పనిచేస్తూ ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా సభదృష్టి తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అవకాశం గాను మీ అందరికీ మీకు ప్రధానంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. Honorable